రెండు కిడ్నీలు చెడిపోయి ప్రమాద అంచులో ఉన్న తన భర్తను దాతలు సహాయం చేసి కాపాడాలని ఓ భార్య కన్నీరు మున్నీరైంది. నిజామాబాద్ జిల్లా లక్కూర గ్రామానికి చెందిన లోలం గంగాధర్ రెండు కిడ్నీలు కోల్పోవడంతో 40 నుండి 50 లక్షల వరకు చికిత్సకు ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారు. దీంతో బాధితుడి భార్య అనసూయ దాతల సహాయం కోరింది. నన్ను ఆపరేషన్కి 50 లక్షలు అంటే నన్ను కాపాడు కాపాడు. నా భార్య ఎవరికి చెప్పుకునే కదా, నీకు చెప్పుకుంటున్నానే, నన్ను కాపాడు. అనుసూయ లోలం అనుసూయ, మా ఊరు లక్కూర, మండలం వేల్పూరు, నిజామాబాద్ డిస్టిక్. నా భర్తకు 2 కిడ్నీలు ఖరాబ్ అయ్యాయి. నేను హాస్పిటల్లో 1 ఇయర్ నుంచి తిరుగుతున్నా. తిరిగి నిజామాబాద్లో అన్నీ తిరిగి 4 లక్షలు ఖర్చు పెట్టుకున్నా. కానీ లాస్ట్ మూమెంట్ మొన్న 1 ఇయర్ 3 మంత్ బ్యాక్ తీసుకెళ్తే డాక్టర్ అన్నాడు, ఆయన ఖచ్చితంగా కిడ్నీ ట్రాన్స్ఫర్ అన్న చేయాలా, లేకపోతే మీ మనిషిని కాదు అంటే. నేను హైదరాబాద్ దాకా 2 సార్లు వెళ్ళి హైదరాబాద్ ఎవరు హెల్ప్ చేయట్లేదు. 50 లక్షలు అడిగి, 50 లక్షలు అంటే నేను ఏం చేసుకొని 50 లక్షలు బట్టి ఆయనకు ఆపరేషన్ చేపియాలా, ఉన్న అన్ని దులిపేసుకున్నా నేను. ఆయనకు మంత్లీ మంత్లీ 10,000 టాబ్లెట్లకు డయాలసిస్కి వెళ్ళటం కోసం ఒక్కొక్క మరి డబ్బులు ఉండే నా దగ్గర. చెప్పిండు కిడ్నీ దొరకనంటే ఆపరేషన్ నేను ఫ్రీ చేపిస్తాను, కానీ కిడ్నీ దొరక దొరకలేదు సార్, నాకు పిల్లలు లేరు మీకు ఆల్రెడీ చెప్పిన. నాకు ఆయననే నా భర్త దూరం అయిపోతుండని గుండె వలిగిపోతుంది ప్రశాంత్ అన్న నాకు.